सूर्यापेट जिला कोदाड़ पट्टणंलोनी बापूजी शाख ग्रंथालय नूतन कमिटी प्रमाण स्वीकार कार्यक्रम घनंगा निर्वहिंचारु। ग्रंथालय अभिवृद्धि कमिटी नूतन अध्यक्षुडिगा शेख रहीम, रीडर्स फोरम अध्यक्षुडिगा राजू मरियु अभिवृद्धि कमिटी सभ्युलु प्रमाण स्वीकार चेशारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న పుస్తక పఠనానికి వన్నె తగ్గలేదని, ఆనాడు పెద్దలు ఇక బాండాగారంగా పిలువబడే ఈనాడు ఆధునిక విజ్ఞాన దేవాలయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గ్రంథాలయంలోనే పుస్తక పఠనం చేసి ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరుగాంచారని, అంతేకాకుండా కోదాడ పట్టణంలో గ్రంథాలయ ఏర్పాటులో కృషి చేసిన శ్రీరామ కవచం భర్తరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు। గ్రంథాలయ చైర్మన్ షేక్ రహీం మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు అధ్యక్ష పదవి ఇచ్చిన శాసన సభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, నాపై ఉంచిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, ఎంపీ కవిత రాధారెడ్డి, పైడిమరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు। శ్రీనివాస్ యాదవ్ గారు కానీ 1968 నుంచి 72 వరకు సరస్వతి పుత్రుడు ఈ గ్రంథాలయానికి కమిటీ సభ్యులుగా నియామకం జరిగింది। ఈ కోదాడ పట్టణమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఒక సామాన్యుడు కాలినడకన భూతం ఉంటాడంటే బట్టి సైతం కారు సైతం పక్క కాపిపోయి నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకునే భరతరావు గారు దీనికి 1972 నుంచి 1972 వరకు సభ్యులుగా పనిచేసింది। అదేవిధంగా కవచం వెంకటేశ్వరరావు గారు, అంటే వీరందరూ కూడా ఎంతో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది, ఎంతో మందిని వ్యక్తులని ప్రయోజకులుగా ఉన్నత స్థాయికి ఎదిగేటట్టు వారి ఉద్బోధన వల్ల, వాళ్ళ బోధన వల్ల, వారికి సరస్వతి ఇచ్చిన జ్ఞానం వల్ల ఎంతో మందిని తయారు చేసిన అటువంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించి ఈ గ్రంథాలయానికి ఒక మల్ల తీసుకొచ్చారు। మళ్ళీ ఆ పాతకాలం నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకునే విధంగా ఈ గ్రంథాలయ ప్రాధాన్యతని 10 మందికి తెలిసే దాంతో పాటు ఇక్కడికి వస్తే గ్రంథాలయం అంటే వారోత్సవాలు చేసినప్పుడే కాకుండా ఏదో కొంతమందిని రిటైర్మెంట్ చేయడం కాలక్షేపం కోసం ఇక్కడికి వస్తే వాళ్ళతో పాటు చదువుకునే పేపర్లు చదువుకుని ఇతర పేపర్లు చదువుకుని నలుగురు కలుస్తారనే కాలక్షేపం కోసం కాకుండా మనకి జీవితంలో నేర్చుకోవడానికి గ్రంథాలు ఇక్కడ దొరుకుతాయి, పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి, ఇది ఒక సమూలమైన సరస్వతి నిలయంగా తీర్చిదిద్దడానికి మేమందరం ప్రయత్నం చేయాలి ఈ సభ్యులని చెప్పేసి కోరుతూ ఉన్నాం। జిల్లా కలెక్టర్ నుంచి అధికారులతో మాట్లాడి తప్పకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ కొంచెం కూర్చున్నారంటే చదువుకోవడానికి కానీ ఆలోచించడానికి కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, దానికి సంబంధించిన కింద బిల్డింగ్ రిపేర్ అవసరం అంటున్నారు, తప్పకుండా దానికి ఎస్టిమేషన్లు తయారు చేయడానికి ఇంజనీర్లు చెప్తాము, ఎస్టిమేషన్లు తయారు చేయబట్టి వెంటనే దానికి ఎంత ఖర్చు అయినా వెంటనే నిధులు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు నాకు అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళకి నేను ఎప్పుడు మన ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను। అలాగే భావి తరాలకు విద్యాల జ్యోతులు అందించే ఈ ఆధునిక దేవాలయం గ్రంథాలయం కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాలలో మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా ఈ గ్రంథాలయాన్ని బొల్లం మల్లయ్య గారి సహకారం, జిల్లా మంత్రి సహకారంతో, అన్న నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధ్యక్షుడి సహకారంతో దీన్ని నేను మాకున్న పాలకవర్గ సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోయి దీన్ని ఒక టెక్నాలజీగా మార్చి రాబోయే రోజుల్లో మన విద్యా జ్యోతి అందిస్తాయని చెప్పి మన భావి పౌరులకి నేను ఒక ఈ విధంగా తెలియజేస్తున్నాను। నాకైతే నా ఎన్నికలు సహకరించిన కోదాడ శాసన బొల్లమ్మలయ్య మరోసారి మన చెప్తూ, అలాగే పెద్దలు అల్తాభూషణ్ గారికి, మా మాజీ సర్పంచ్ గౌరవనీయులు సత్యబాబు గారికి, అలాగే నేను పిలవగానే వచ్చిన అందరికీ నేను పేరు పేరు కొత్త తెలుస్తూ, అలాగే ఎంపీపీ మేడం కవిత మేడం గారికి కూడా నేను తెలియజేస్తున్నాను, కృతజ్ఞత చేస్తున్నాను। ఈ గ్రంథాలయ అభివృద్ధికి ఇప్పుడు సభాముఖంగా ఎమ్మెల్యే గారు దీనికి ఎవరైనా కావాలంటే ఫండ్స్ నేను మాట్లాడతా అని చెప్పారు, నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే గ్రంథాలయం నీ దొరికి నాకు పూర్తి తెలియదు, నీకు ఎందుకు రయం నేను చూసుకుంటా అని చెప్పి మాట చెప్తే మాకు ఆనందం కలుగుతుంది। ఈరోజు కోదాడ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈరోజే గౌరవ శాసనసభ్యులు మరియు మరి బొల్ల మల్లయ్య యాదవ్ గారు మరి జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి యొక్క సహకారంతో
मरी కొత్త అధ్యక్షునిగా రహీం గారిని మరి రీడర్ ఫోరం అధ్యక్షునిగా లక్ష్మణ్ గారిని మరి మిగతా కార్యవర్గ సభ్యులని మరి ఉపాధ్యక్షులని మరియు సెక్రటరీస్ని కోశాధికారిని అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి నూతన కమిటీ ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ కోదాడ గ్రంథాలయాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా మనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణ ప్రముఖులు వ్యాపార వర్గాలు మరి అదే విధంగా ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి వాళ్ళ యొక్క సహకారంతో ఈ యొక్క లైబ్రరీని ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రంలోనే కోదాడ గ్రంథాలయానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని చెప్పి కూడా నూతన కమిటీని కోరుతా ఉన్నాం తప్పకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క గ్రంథాలయాలను అభివృద్ధి పరచాలని చెప్పి 33 జిల్లాల్లో కొత్త కమిటీని నియమించి ఈరోజు ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాలని అక్కడ ఉన్నటువంటి పాఠకులకు అనుగుణంగా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల పుస్తకాలను ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల మీద ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉన్నది అదే క్రమంలో ఇక్కడ కోదాడ గ్రంథాలయంలో కూడా ఈరోజు నూతనంగా ఎన్నుకున్నటువంటి సభ్యులందరూ కూడా ఈ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.